నందన్ బైరాగ్ ఇలాంటి అరాచకం ఏదో చేస్తాడని తెలిసి అసలు కట్టాను. ఎవరెవరిని చంపుకుంటే మనకెందుకండి? నీవు తక్షణమే రామగిరి వనాలు విక్రమార్క మహారాజు క్షేమం కోరి మేము ఒక నాటకం ఆడుతుంది. నీకొచ్చిన ఆపదే విక్రమార్క మహారాజు గారికి ప్రణామం. ఇప్పుడు విక్రమార్క వారు ఏ రూపంలో ఉన్నారు? సెలవు. పిల్లలు కథ మొదలెడదామా? నాన్నమ్మా, చిలక రూపంలో ఉన్న విక్రమార్క మహారాజు యాగంకి వచ్చారు. నానశల్యుడు విక్రమార్క మహారాజును గుర్తుపట్టేశాడా? ఓ, అట్టే గుర్తుపట్టేశాడు. గుర్తుపట్టేశాడా? మరేం చేయలేదా? విక్రమార్కుడి నేటికి సహస్ర శిరపుష్ప మహాయాగం మలిసమ. అమ్మా, విక్రమార్కుడి శిరపుష్పాన్ని స్వీకరించి నన్ను అనుగ్రహించు. అనుగ్రహించు. ఏతాళ ఆజ్ఞ. ముహూర్త గడియలు ముంచుకొస్తున్నాయి. విక్రమార్కుడు వస్తాడు కదా? తప్పకుండా వస్తాడు జ్ఞానశీల. విక్రమార్కుడు ఇచ్చిన మాట తప్పడు. ఎన్ని అవాంతరాలు వచ్చినా క్షత్రియ ధర్మం అసలు తప్పడు. లెస్స పలికితివి భేతాళా, లెస్స పలికితివి. విక్రమార్కుడు వస్తాడు, వచ్చి తీరాలి. నా చిరకాల వాంచ నెరవేరాలి. ఓం శంభవి, ఓం మహంకాళి. యాగం పరిసమాప్తం కాబోతుంది. యాగ ఫలాన్ని స్వీకరించడానికి వస్తానని మాట ఇచ్చిన సుక్షత్రియ సంజాతుడైన విక్రమార్కుడు ఇంకా రాలేదే. హేతాళ, స్వామి ద్రోహానికి ఒడికట్టావన్నమాట. విక్రమార్కుడు యాగ ఫలాన్ని స్వీకరించడానికి రాకుండా ఆటకమాడుతున్నావు కదూ. చెప్పు, నిజం చెప్పు. నేనెన్నటికీ స్వామి ద్రోహం చేయను జ్ఞానశీల. ఓపిక పట్టు. విక్రమార్కుడు ఏ క్షణాన్నైనా ఇక్కడికి రావచ్చు. నమ్మమంటావా భేతాళ? అవును జ్ఞానశీల. భేతాళుడు చెప్పింది నిజం. విక్రమార్క మహారాజులకు వందనం. నీ పూజాఫలాన్ని స్వీకరించడానికి యాగం పూర్తయిందా? ఏది యాగఫలం స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆపండి. ఏది యాగఫలం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఏయ్ హేళన, హేళన.
చెప్తా వెళ్ళు వెళ్ళు వేతాళా, నేరుగా విక్రమార్కుడి అంతఃపురానికి వెళ్ళు. మహాబుద్ధిశాలి భట్టి వారికి చెప్పు, తన సోదరుడు విక్రమార్కుడు వారికి పట్టిన గత్తి నా మాట విను. ఇది నీకు కదా, విక్రమార్కుడు ప్రజల ఋషి. ఈ ఉజ్జయిని నగర సామ్రాజ్య ప్రజానీకానికి అతను ఆరాధ్య దేవుడు, అకుంఠిత దీక్షాదక్షుడు, ఉత్తమ పాలనాశీలుడు, పురుష జాతికే ఉత్తమ పురుషుడు ఈ విక్రమార్కుడు. అతన్ని ప్రజల కోసమైనా నువ్వు విక్రమార్కుడిని విడిచిపెట్టడం అనుచితం. నీతి పాఠాలు ఇంతసేపు మళ్ళీ తెలివి చేయటాన్ని గమ్మబడావుగా, మళ్ళీ ఎందుకు ఈ వ్యర్థ ప్రలాపన? ఈసారి మట్టి శక్తి సామర్థ్యాలు పరీక్షించనిది. జ్ఞానశీలుడు ఒక పెద్ద పన్నాగం పన్నాడు. పెద్ద పన్నాగమా? ఏంటది? చెప్తా. ఈ పంచంలో బందీగా దక్షిణ కర్తవ్యం
అలుకు ధూమకేతుని ఎలా ఉపయోగించమన్నా. జ్ఞానశీల, అంబ ప్రసాదితమైన ఆ దివ్య ఖడ్గము విక్రమార్కుడి చెంతనున్నంత వరకు ఏ శక్తి ఏమీ చేయజాలదు. మరి కర్తవ్యం? కుటిల యంత్రాంగము. ఎవరితో? నివురు కప్పిన నిప్పు లాంటి నారి. ఊహించలేకపోతున్నావు కదూ. అవును ధూమకేతు. ఉజ్జయిని మహాసామ్రాజ్యానికి పట్టపురాణి కావాలని కలలు కని అర్హత ఉన్నా భర్త అసమర్థత వల్ల రాణి కాలేక నిరాశతో తన ప్రగాఢ వాంఛను తనలోనే సమాధి చేసుకుని జీవత్సవంలా బ్రతుకుతున్న భర్తృహరి భార్య. నిరంతర మధుపాన కుటిరం పన్నటంలో నీకు నువ్వే సాటి. సూక్ష్మ బుద్ధి బట్టి బందీ అయిన విక్రమార్కుడు. చెప్తా, కానీ ఈరోజు కాదు, రేపు. పటవి
శాస్త్రి గారు, మీరు నిత్యం ఆరాధించే అగస్త్య మహర్షి మిమ్మల్ని కరుణించి మీకు కర్తవ్యాన్ని సూచించారు. ఈ తాళపత్రాన్ని తీసుకోండి. ఈ తాళపత్రాలు మీకు ఎక్కడ లభించాయి? ఆ విషయాలన్నీ నేను మీకు తర్వాత చెప్తాను. ముందు ఇందులో ఏనా సొంత చదవండి. తక్షణమే నరసింహస్వామి దర్శనం అందరికీ శ్రేష్ఠం. పౌర్ణమి నాడు మరో కాండం ఇక్కడే దొరుకుతుంది. ఆ ముగ్గురు అమ్మాయిలకి విముక్తి తాళపత్రాల్లో తప్పకుండా ఉంటుందని ముకుందయ్యకి చెప్పారు కదా. మరి నరసింహస్వామి దర్శనానికి మాత్రమే వెళ్ళాలని ఎందుకు రాసింది? నాకేం అర్థం కావట్లేదు శాస్త్రి గారు. నరసింహస్వామి దుష్టశక్తులకు సింహస్వప్నం. అక్కడికి వెళ్తే వెళ్ళమని ఉత్తరం వచ్చింది కాబట్టి తక్షణమే నరసింహస్వామి దర్శనానికి వెళ్ళాం. వేదవతి, నీ కన్నీరు వృధా కాలేదు. భగవంతుడు మనల్ని కరుణించాడు. విక్రమ్, పతాభి, రేపే మన ముగ్గురు నరసింహస్వామి దర్శనానికి వెళుతుంది. ఏంటి అర్జెంట్ గా రమ్మన్నావు? నందన్ బైరాగిని కలిసి ఓ గుడ్ న్యూస్ చెప్పాలి. ఎక్కడి నుంచి? అది తెలీదు, కానీ విక్రమ్ చేతిలో తాళపత్రం ఉండడం నా కళ్ళారా నేను చూశాను. ఆ తాళపత్రాన్ని నరసింహశాస్త్రికిచ్చాడు. ఆ తాళపత్రాన్ని ఆనందంతో భక్తితో కళ్ళకత్తుకున్నాడు ఆ నరసింహశాస్త్రి. లోపలికెళ్ళి తలుపేసుకున్నారు. చిన్న మాట కూడా వినపడలేదు. వాళ్ళ తాళపత్రాలని అంత అపూర్వంగా తీసుకెళ్లారు. ఈలోగా మీరు వెళ్ళి ఆ తాళపత్రాలను వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలుసుకోండి. అలాగే స్వామి. అలాగే సార్. చలపతి గారు, thank you.
నాకేమైంది? నీకేం కాలేదక్క. నెల రోజుల నుంచి నిన్ను పట్టి పీడిస్తున్న దయ్యం ఈ రోజుతో వదిలిపోయింది. ఇక నీకేం కాదక్క. లక్ష్మీ నరసింహస్వామి అభిషేక జలం వల్ల ఆమెకు స్వస్థత చేకూరింది. అంటే నరసింహస్వామి అభిషేక జలానికి అంతటి శక్తి ఉందన్నమాట? అవును, దుష్టశక్తి ప్రభావానికి లోనైన వాళ్ళు కరుణోపాయం కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. నరసింహనామాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు, దుష్టశక్తులు, భయభ్రాంతులు, ఈది బాధలు, శారీరక రోగాలు పటాపంచలైపోతాయని నరసింహ పురాణం చెబుతోంది. మరి తంత్రప్రయోగం ఉపయోగించిన వారి మీద స్వామివారి అభిషేక జలం వల్ల ఆరోగ్యం బాగుపడుతుందంటారా? మంత్రప్రయోగం కన్నా తంత్రప్రయోగం మిక్కిలి తీవ్రమైనది. తంత్రశక్తిని తిప్పికొట్టగల శక్తి స్వామివారి అభిషేక జలానికి ఉన్నదా అంటే నేను చెప్పలేను. అన్నింటికన్నా శక్తివంతమైనది నమ్మకం. ఇక్కడికి వచ్చేటువంటి పీడితులందరికీ స్వామివారి మీద నమ్మకమే వారికి స్వస్థత కలిగిస్తుందన్నది నా విశ్వాసం. ఇక మీరు అడిగిన ప్రశ్నకు నా సమాధానం ఆ దైవానుగ్రహం మాత్రమే. ఇంతకు మీ సమస్య ఏమిటి? అలాగే మీ గోత్రం పేర్లు చెప్పండి. కాశ్యప సార్. కౌండిన్య సార్. కౌండిన్య సార్. మిత్ర మైథిలి సంధ్య. ఓం కాశ్యప సగోత్రో తవస్య మిత్ర నామ దేవస్య కౌండిన్య సగోత్రో తవస్య మైథిలి నామ దేవస్య రామనాథ నీకెవరూ లేరని, నువ్వు నివాదాలకు గురయ్యావని మాకు రుజువు కావాలి.
అప్పుడే ఈ ఆశ్రమంలో ఆశ్రయం దొరుకుతుంది. ప్రధాన నిర్మాతలైన బాబూజీ గారు బయటికి వెళ్ళారు. వారు రావడం కాస్త ఆలస్యం. అది కాదు చెప్పాను కదా. అలా కూర్చో.